వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ హుస్నాబాద్ గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య తన చావుకు కారణం శ్యామ్ కోటారి గీతారావు లేనంటూ మృతురాలి సూసైడ్ నోట్ నాంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ఆనంద్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ రెండు జూట పార్టీలే రామ్నగర్ ప్రచారంలో ముస్తాబాల్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ మండిపాటు अंदिना रैत बंधु दलित बंधु बीसी बंधु बीआरएस पै राजेंद्र नगर कांग्रेस अभ्यर्थी कस्तूरी नरेंदर विमर्शलु इक डीटेल्स लोकी वेल्ते ముసిరాబాద్ గంగపుత్ర కాలనీలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన వారసిగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది భార్య భర్త కూతురు ముగ్గురు ఉరివేసుకున్నారు మృతులి భార్య విజయవాడ భర్త కర్నూలు వాస్తవ్యులు భార్య చిత్రకళ బీల్రా ప్లానిటోరియంలో ఉద్యోగి ఉద్యోగం చేస్తున్న చోట సమస్య రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చరికి తరలించారు తన చావుకి కారణం బీల్రా సైన్స్ సెంటర్లో వర్క్ చేస్తున్న శ్యామ్ కోటారి గీతారావులేనంటూ మృతురాలు ఇంట్లో గోడపై సూసైడ్ నోట్ రాసింది చిత్రకళ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుంచి తొలగించారు అపాయింట్మెంట్ లెటర్ ప్లే స్లిప్ అడిగినా వారు పట్టించుకోలేదు వాళ్ళు చేస్తున్న తప్పులను నిలదీసినందుకు తనను ఉద్యోగం నుండి తొలగించారని ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్కు ఎన్నోసార్లు ట్విట్టర్లో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తన ఆవేదన ఉత్తరంలో రాశారు పిల్లక పట్టుకుంటు నాంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు ఆయన ఇంటింట తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం మల్లపల్లి డివిజన్ గోకుల్ నగర్ బజార్ఘట్ లక్ష్మీనగర్లో పార్టీ శ్రేణులతో కలిసి అభ్యర్థి గడపగడపకు ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింట అందాయని మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమన్నారు దశాబ్దాలుగా గెలుస్తున్న ఎంఐఎం నాయకులు నాంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు అందించిన అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను గెలిపిస్తాయని మైనార్టీల ఓట్లు కారికే పడతాయని స్పష్టం చేశారు నాంపల్లిలోని ఎంఐఎంతో మాకు పోటీ ఉంటుందని మూడవ తేదీ బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆనంద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు ఒకళ్ళు ఎంఐఎం ఒకళ్ళు
వాళ్ళు గవర్నమెంట్ లేదు, వాళ్ళు వాళ్ళసే పని చేస్తారు. గవర్నమెంట్ మనది జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై భీమ్. ఈరోజు సీతారాంబాగ్లో పాదయాత్ర స్టార్ట్ అయింది. పొద్దు నుంచి చేస్తున్నాము, ఒక్కొక్క ఇంటికి పోతా ఉన్నాము. మా డివిజన్ ప్రెసిడెంట్ మా దయానంద్, మళ్ళా టెంపుల్ కంపెనీ చైర్మన్ సంజీవ్ యాదవ్ గారు, సురేందర్ గారు, మా శీషా గారు, మా నా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాగా ఎట్లా అంటే ఒక్కొక్క గలీలో పోతే ఎలా రిసీవింగ్ ఉందంటే చెప్పలేనంత రిసీవింగ్ ఉంది. అందరూ డిసైడెడ్ అయిపోయినారు. వన్ సైడ్ ఓట్ చేస్తాము, వన్ సైడ్ మేము మీకే వేస్తాము, మేము కేసీఆర్ గారికే ఓట్ వేస్తాము. కేసీఆర్ గారు చేసిన పనులకు మేము గుర్తింపుగా ఆయనకు ఓటు ద్వారా మేము మా ఖుషిని జాహీర్ చేస్తామని అందరు ఒక్కొక్క ఇంటికి పోతే వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డెవలప్మెంట్ చూసినా ఏ రకం ఏ దాంట్లో పోయినా కూడా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అయినా, పింఛన్స్ అయినా, రైతు బంధువు అయినా, బస్సు దవాఖాన అయినా, మళ్ళీ ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది మనది 15 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వచ్చింది. మళ్ళీ పిఎం జూటా సిఎం జూటా అని ముషిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రామ్నగర్ లోను పలు బస్తీలలో అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తూ మాట్లాడారు. ప్రజలు భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర చాలా ప్రశాంతంగా సాగుతుందని, ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అంజన్ కుమార్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ల అవినీతి వల్లే దేశం వెనకబడడానికి అసలైన కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు జూట పార్టీలే అని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటారు. ఈ సమస్యలన్నీ తెలుసుకున్నాం. ఆ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరుగుతలేదని చెప్తారు ప్రజలందరూ కూడా. ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేస్తామని ప్రజలు నిర్ణయించుకున్నారు.
మీ పాదయాత్ర దారి పొడుగునా మహిళలు గాని విద్యులు గాని యువకులు గాని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తామని చెప్తురు అదే జరుగుతుంది మా పాదయాత్రలో భాగంగా గత 5 రోజుల పాదయాత్ర కంటిన్యూగా రామ్ నగర్ హర్దిక్మేట్ కావడిగూడ మషూరాబాద్ అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరు పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే కాకుండా ఆడబిడ్డ పెళ్ళైతే 100,000 రూపాయలు కులం బంగారం ఇయాల మా మేనిఫెస్టో కూడా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు గాంధీ భవన్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు అది వచ్చిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధి మేనిఫెస్టోలు ఉన్నాయి అదే మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ 30వ తారీఖు నాడు పోలింగ్ ఉంది కాంగ్రెస్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎజెండా ఎగరేవారు 9 తారీఖు కాంగ్రెస్ దేశానికి సుతరుంది కాంగ్రెస్ అభివృద్ధి కాంగ్రెస్ 60 ఏళ్ళు అభివృద్ధి చేసిన అభివృద్ధిని ఈ 10 ఏళ్ళ వీళ్ళిద్దరు సీఎం పిఎం ఇద్దరు కలిసి పిఎం జూట సీఎం జూట దోనో మిల్కే దేశాన్ని లూటీ చేసేసి లూటీ నాశనం సర్వనాశనం నీళ్లు నిధులు నియమకాలు అందే అని కుటుంబానికి పోయినాయి తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏం లేదు ఉద్యోగకారులకు వచ్చింది ఏం లేదు ఉద్యమంలో చచ్చిపోయిన వారికి ఏం లేదు వాళ్ళ కుటుంబాలకు ఏం లేదు ఈ కౌలకుట్ల కుటుంబం నిండు కుండ లెక్క మింగికుకున్నారు ధన్యవాదాలు రాజేంద్ర నగర్ లో అభివృద్ధి రోడ్ల నిర్మాణాలు సక్రమంగా లేవని కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ముద్రాజ్ అన్నారు శంషాబాద్ మండలం రామంజాపూర్ బోటిగూడ నానాజీ కపూర్ సుల్తాన్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు ఆ తర్వాత కస్తూరి నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బంధు దళిత బంధు బీసీ బంధు అన్ని పథకాలు పెట్టినా కొందరికే లభిస్తున్నాయని విమర్శించారు రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతామని తెలిపారు మన పేదోళ్ళకి ఏదైనా చేసిండ అమ్మ ఒక్కటైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా దళిత బంధు వచ్చిందా బీసీ బంధు వచ్చిందా మైనార్టీ బంధు రాలేదు అంటే అర్థమైందంటే ఆయన చాట్లా చిట్టు ఏమంటారు దాన్ని తవుడు పోసి కుక్కల కొట్లాట పెడతాడు ఇంకోటి ఏంటంటే మన దాంట్లో అందరం ఊర్లలో కుల మతం లేకుండా బతుకుతాం అందరం ఇలా ఆయన కులాల ఫీలింగ్ తీసుకొచ్చిండు ఈ కులం ఆ కులం ఆ కులం అనుకుంటా అంటే కులాల కొట్లాట పెట్టే దార్కారి దానయ్య ఏకైక ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ ఇలా నమ్మినమా రేపు పొద్దుగాల ఈ రోడ్లు అమ్మేస్తాడు ఈ పొలాలు అమ్మేస్తాడు అన్ని అమ్మేస్తాడు అట్లాంటప్పుడు మీరు ఆలోచించి ఓటు చాలా చాలా ఇంపార్టెంట్ ఓటు అమ్మా మనం 10 సార్లు ఆలోచించాలి ఇప్పుడు ఎల్లన్న అన్నట్టు ఆయన 1000 రూపాయలు ఈయన 1000 రూపాయలు ఇస్తే కిరాణా షాప్ ఉంది ఇక్కడ వచ్చి ఉడికిపోయింది అంటారు మదం అంటే అహంకారం ఎక్కువైపోయింది కేటీ హరీష్ మాట్లాడతాడు హరీష్ రావు ఇష్టం అంటాడు మాట్లాడతాడు అరే తురు అంటే ఆయన వాళ్ళంత పెద్ద మంత్రులు ఒక ముఖ్యమంత్రి హోదా రెవెన్యూ మినిస్టర్ ఇంత పెద్దోళ్ళు ఆ మాటలు మాట్లాడడం పద్ధతేనామా చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేకుండా అరే తురు అనుకుంటా పోతా ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ముషిరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు ఆధ్వర్యంలో దోమలగూడలోని ఫూల్ బాగ్ 1 మరియు 2 ఈశ్వరయ్య బస్తీ గగన్ మహల్ అరవింద్ నగర్ కాలనీ బస్తీ సందర్శించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ తర్వాత పూసరాజు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు ఏ ఒక్క అర్హునికి రాలేదని ఇళ్లున్న వారికే మళ్లీ వచ్చాయని ప్రజలు అంటున్నారని అన్నారు దళిత బంధు బీఆర్ఎస్ నాయకులకే వచ్చిందని ఆయన ఆరోపించారు కవాడిగూడ కార్పొరేటర్ రచనాశ్రీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేసిన అభివృద్ధి ఏమాత్రం కనబడడం లేదని పూసరాజు ఆరోపించారు ఎన్నికల ప్రచార భాగంగా కవడిగూడ డివిజన్ లోని దోమలగూడ భాగంలో తిరగడం జరిగింది ఇదే పలు ప్లేసెస్ పూల్ బాగ్ 1, 2 ఎస్బిహెచ్ కాలనీ భీమా మైదాన్ ఇవన్నీ కూడా పర్యటన పాదయాత్ర చేయడం జరిగింది ఎక్కడ చూసినా కానీ అదే శుభ్రత లేని డ్రైనేజ్లు పొంగిపోవడం కానీ రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ స్ట్రీట్ లైట్ ఉన్నాయి వాటి అన్నిటికీ ఎర్థింగ్స్ రావడం కానీ ఎక్కడ కూడా పెన్షన్స్ రాలేదని దళిత బంధు రాలేదని బీసీ బంధు లేదని ఇవన్నీ ఏవి కూడా ఏవి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎవరు కూడా అర్హులైన వాళ్ళకి కానీ ఎవరు కూడా అందకపోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిరసనతో ఉన్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఠాగోపాల్ గారి పైన
తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఎక్కడ ఈరోజు గెలిచిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆ ప్రాంతాలకు సందర్శించకుండా ఎటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పట్టు మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు, మాకు ఘనంగా మద్దతు పలుకుతున్నారు. చంద్రాయణ్ గుట్టలో బీఎస్పీ జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి మూల రామ్ చరణ్ దాస్ పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని ఉప్పుగూడ శివాజీనగర్ బస్తీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు న్యాయం, పిల్లల భవిష్యత్తు, మహిళలకు సమాన అవకాశాలు రావాలంటే ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరారు. గల్లీ గల్లినా భోజన సమాజ్ పార్టీ, గల్లీ గల్లినా భోజన సమాజ్ పార్టీ, ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే బాజాల బిడ్డ బాజాల బిడ్డ బాజాల బిడ్డ. సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి అమీర్పేట్లోని సోనాబాయి టెంపుల్ నుండి శ్రీనివాస్ కాలనీ బుద్ధానగర్ అంకమ్మ బస్తీ బాపు నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థి ఏల వెంకటేష్ రెడ్డి గోపాన్పల్లి, పుట్టపల్లి, రాజోలి, కౌన్కుంటాలో పర్యటించారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించారు. యువకులకి అందరికీ ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయని చదువుకునే వాళ్ళు, రైతులు, మహిళలు, ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలు దయచేసి ఆలోచించే వాళ్ళకు పెద్ద మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పాల్సినవన్నీ కిష్టన్న సారు, అన్నపూర్ణ మేడం చెప్పిండ్రు. సో ఇక చెప్పడానికి అంటే, సో 30 తారీఖు రోజు దయచేసి ఘనమైన మెజారిటీ ఇచ్చి వాళ్ళని రుణం తీర్చుకోవాలని అందరు కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకు మన ఓటు. ఓకే ఆలన్న, జై జై ఆలన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆల వెంకటేశ్వర గారి నాయకత్వం మనకి, మనం అందరం కూడా ఇంకా మనకు రైతు వ్యవసాయదారుడు
ఎవ్వరు 10 రూపాయలు వేసిన పాపన పోలేదు. ఈ రోజు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆలుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నా. మరి అదే విధంగా ఆడబిడ్డలు అడిగితే దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా జీఎంఆర్కి గ్రామస్తులు స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్మిక నగర్ నుండి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆయన గడప గడపకు వెళ్లి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ముషిరాబాద్ గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య. తన చావుకు కారణం శ్యామ్ కోటారి, గీతా రావులేనంటూ మృతురాలి సూసైడ్ నోట్. నాంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఎంఐఎం నాయకులు, బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ఆనంద్ కుమార్ గౌడ్. రామ్నగర్ ప్రచారంలో ముషిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ మండిపాటు. కొందరికే అందిన రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు. బీఆర్ఎస్ పై రాజేంద్రనగర్ కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ విమర్శలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.